మా అమ్మగారికి రైట్ సైడ్ బ్రెయిన్ లో క్లాట్ అయిందండి. సో హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆవిడకి సిటీ స్కాన్ తీస్తే పెరాలసిస్ అని చెప్పారండి. 10 డేస్ మేము హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించామండి, కానీ మా అమ్మగారికి ఎటువంటి రిజల్ట్ లేదండి. మేము గుండు హీలీ తీసుకుని రన్ చేయండి అమ్మ, బాగా వర్క్ చేస్తా అని చెప్పారండి. సో మల్లేశ్వర్ కూడా అమ్మగారి యొక్క మెడికల్ రిపోర్ట్ ని నేను సెండ్ చేశాను. సో సార్ మా అమ్మగారికి సెకండ్ డివైస్ తీసుకోమంటే తీసుకున్నామండి. సో మా అమ్మగారికి మేము మే 1st డివైస్ వచ్చిందండి, హీలీ డివైస్. అప్పుడు నేను జూమ్ క్లాస్ లో రఘునారాయణ సార్ క్లాస్ లో విని, సార్ మా అమ్మగారికి ఇలాగ అయిందండి, సో మరి మేము హీలీలో ఏ ప్రోగ్రామ్స్ రన్ చేయమంటారని అడిగానండి. అడిగితే రఘునారాయణ సార్ చెప్పింది ఏంటంటే, గోల్డ్ సైకిల్ ఒకటి, సర్క్యులేటరీ సిస్టమ్ ఒకటి, నర్వస్ మెరిడియన్ ఒకటి రన్ చేయమని చెప్పారండి సారు. సో మా అమ్మగారికి యూరినరీ ట్రాక్ కూడా ప్రాబ్లం వచ్చిందండి పెరాలసిస్ వచ్చినప్పుడు. సో డాక్టర్ గారు చెప్పింది అయితే, రవినారాయణ సార్ చెప్పింది ఏంటంటే, అది పెరాలసిస్ లక్షణాలు కాదమ్మా, అవి కోమా స్టేజ్ అంటారు దాన్ని అని చెప్పారండి. సో అప్పటి వరకు కూడా డాక్టర్స్ అందరూ కూడా ఆవిడకి పెరాలసిస్ ట్రీట్మెంటే చేశారండి. ఆవిడకి ఏమంటే మార్పు లేదు ఆవిడ హెల్త్ లో. అసలు అడ్మిట్ చేసినప్పుడు ఎలా అయితే ఉన్నారో, డిశ్చార్జ్ అయినప్పుడు కూడా 1 మంత్ కూడా అలానే ఉన్నారండి. సో సార్ చెప్పినట్టే మేము నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, గోల్డ్ సిస్టమ్ రన్ చేసాము. వాటితో పాటు యూరినరీ ట్రాక్ ఒకసారి పెట్టామండి, అంటే 4 డేస్ కి ఒకసారి అది పెట్టి డైలీ కనెక్టివ్ టిష్యూ కూడా పెట్టుకున్నారు సార్ అండి. సో ఈ 4 ప్రోగ్రామ్స్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ కూడా మేము పెట్టడం జరిగిందండి. సారు రవినారాయణ సార్ 2 మంత్స్ రన్ చేయమన్నారండి. నేను కంప్లీట్ గా 3 మంత్స్ కూడా మా అమ్మగారికి ప్రోగ్రామ్స్ 4 కూడా పెట్టడం జరిగిందండి. మొన్న మేము లాస్ట్ ప్రీవియస్ గా జూలై 20th హాస్పిటల్కి వెళ్ళామండి, ఒకసారి చూపిద్దామని చెప్పి వెళ్ళాము. వెళితే డాక్టర్ అన్ని టెస్ట్లు చేశారండి, సిటీ స్కాన్, మొత్తం అన్ని టెస్ట్, షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అన్ని చేశారు. సో టెస్ట్లన్నీ కూడా చాలా నార్మల్ గా వచ్చాయండి. సో మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆవిడ బ్రెయిన్ లో ఉన్న 2 క్లాట్స్ కూడా కరిగాయండి. అసలు మీద నాకైతే వండర్ అండి, అసలు మేము క్లాట్ కరుగుద్ది అని డాక్టర్ చెప్తారని మేము వెళ్ళలేదండి. అసలు ఆవిడ ఎంతవరకు కోలుకున్నారు అసలు చూపిద్దాం అని చెప్పి తీసుకెళ్ళామండి. కానీ మా అమ్మగారికి అసలు క్లాట్సే లేవని చెప్పారు డాక్టర్ గారు. అసలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు ఈ మిరాకిల్, ఈ వండర్ కూడా మాకు ఈ వల్లే జరిగిందని మేము భావిస్తున్నాం అండి. థ్యాంక్స్ టు రవినారాయణ సార్. ఎందుకంటే ఒక డివైస్ ని మనం తీసుకుంటాం గొప్ప కాదండి, అది ఎలా వాడాలో అనేది దాన్ని తెలుసుకోవడమే మన యొక్క గొప్పతనం అండి. సో మాకు హీలీ పట్ల అవగాహన ఏంటి సార్? అదే ట్రైనింగ్స్ కూడా, స్పెషల్ ట్రైనింగ్స్ ఇంకా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ విషయం తెలుసు. ఎస్ సార్, ఎస్ సార్. సో మా అమ్మగారికి అండి బీపీ అండి నాకు తెలిసి 7-8 ఇయర్స్ నుంచి ఉందండి ఆవిడకి బీపీ ప్రాబ్లమ్. ఎప్పుడు కూడా ఆవిడకి 180, 190, 200+ లో ఉండేదండి బీపీ టాబ్లెట్ వేసుకున్నా సరే. కానీ హీలీ డివైస్ పెట్టి మన హాస్పిటల్లో చెకప్ చేశాక 140, 130 ఉంటుందండి. ఇది మాకు సెకండ్ మిరాకిల్ అనమాట మా అమ్మగారి విషయంలో. మేము రోజు విడిచి రోజు డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తున్నారండి ఆవిడ 1 మంత్ నుంచి కూడా బీపీ చెక్ చేస్తున్నారు, డైలీ రికార్డ్ రాస్తున్నారు. ప్రతి రోజు కూడా 140, 130 లోపే ఉంటుంది, తప్పితే ఇప్పుడు కూడా 150కి కూడా బీపీ పెరగడం లేదండి ఆవిడకి అసలు. సో మా అమ్మగారికి బీపీ తగ్గింది, బ్రెయిన్ లో క్లాట్ కూడా కరిగిందండి. ఆవిడకి యూరినరీ ట్రాక్ కూడానండి 1st మంత్ కి క్లియర్ అయిందండి, చాలా బాగా తగ్గిందండి. ఇప్పుడు 1st మార్చ్, ఏప్రిల్, మే ఉన్నామండి చెల్లి నేను అమ్మగారి దగ్గర. తర్వాత ఇప్పుడు జూన్, జూలై